పెద్దలారా ఆత్మీయులారా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతోంది. ప్రజలను అవాస్తవాలతో, మాయ మాటలతో, మభ్యపెట్టే మాటలతో, అసత్యపు మాటలతో ప్రజలను నిత్యం మోసగిస్తూ పరిపాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు చర్మగీతం పడాల్సిన సమయం వచ్చిందని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కుట్రలో కుతంత్రాలను ఛేదించాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సిన చారిత్రక అవసరం కూడా ఆంధ్రప్రదేశ్కు ఉంది. అన్ని వర్గాలను, అన్ని కులాలను, అన్ని మతాలను, అన్ని ప్రాంతాలను సమదృష్టితో చూసి అందరికీ సమన్యాయం రాజనేలాగా చేసిన నాయకుడి కోసం ఆంధ్రప్రదేశ్ ఎదురు చూస్తోంది. ఆ ప్రజల కష్టాలు వినాలని, ప్రజల కష్టాల కళ్ళతో చూడాలని, ప్రజలకు భరోసా ఇస్తూ ముందుకు నడవాలని ఈరోజు జగన్మోహన్ గారు భారతదేశ చరిత్రలో ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా చేయనంతగా ఒక సంవత్సర కాలంగా పాదయాత్ర చేస్తూ ప్రజలతో ఉంటూ, ప్రజల మధ్యనే ఉంటూ, రోడ్డు పక్కన టెంట్ వేసుకుని ఒక సామాన్యుల నిద్రిస్తూ ప్రజలలో ఒకడైపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం కోసం ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి తెలుగువారు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటర్స్ కావచ్చు, అమెరికాకు వచ్చినటువంటి తెలుగువారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా జగనన్న అవసరాన్ని గుర్తిస్తున్నారు. జగనన్న ముఖ్యమంత్రి చేయడానికి ప్రతి ఒక్కరు సైనికుల్లా పనిచేయడానికి సంసిద్ధులు అవుతున్నారు, కార్యోన్ముఖులు అవుతున్నారు. తప్పకుండా ప్రజాబలం, దైవబలం, తన తండ్రి బలం, తన తండ్రి ఆశీస్సులు జగనన్న ముఖ్యమంత్రి చేయడంలో ముందుంటాయని, నడిపిస్తాయని ఆశిస్తున్నాం. సెలవు. మీరు వద్దులే, నాకు పెట్టేసింది, ఏమని పట్టుకుంటుంది, నేను పట్టుకుంటాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మన ప్రియతమ యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర చాలా దిగ్విజయంగా సాగుతోంది. దాదాపు సంవత్సరం కాలం దాటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని 13వ జిల్లా అయిన శ్రీకాకుళం జిల్లాలోకి ఒక వారం రోజులకి ఎంటర్ అయింది. ఆ ప్రజా సంకల్ప యాత్రలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ముఖ్యంగా రైతులు, మహిళలు, యువకులు, అన్ని వర్గాల వాళ్ళు ఆయన్ను కలిసి ఆయన ఎంతో సహనంతో వాళ్ళ కష్టాలు, ప్రస్తుత ప్రభుత్వం ద్వారా వాళ్ళు ఎదుర్కొంటున్న బాధలను విని రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాల్సిన ఏం చేస్తే బాగుంటుందని అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకుంటూ ఆ పాదయాత్ర దిగ్విజయంగా సాగుతోంది. ఈ ప్రజా సంకల్ప యాత్రలో అన్ని రకాలుగా అన్ని రకాల ప్రజలను, అన్ని రకాల వర్గాలను సాటిస్ఫై చేస్తూ ఆయన ముందుకు సాగుతున్నారు. ఈ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టం కట్టబోతున్నారు. జగనన్న ముఖ్యమంత్రి కావడం సాధ్యమని తెలుస్తుంది. అట్లాగనే మనమందరము అమెరికాలో ఉన్న వైఎస్ఆర్ అభిమానులు అయితేనేముంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు అయితే మాత్రం అయితేనేముంది, రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగనన్నకు తోడుగా నిలిచి ఆయనకు మన సంపూర్ణ మద్దతు ప్రకటించి ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాల్సిన అన్ని రకాలుగా సపోర్ట్ చేయాలని విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ న్యూజెర్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, స్థానిక వైఎస్ఆర్ అభిమానులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you.